చేస్తామనేటువంటి విషయాలు చెప్తే, నా పార్టీని బలోపేతం చేస్తాం అనేటువంటి విషయాలు చెప్తే ఎందుకు చెప్తున్నాను బలోపేతం అని ప్రతిసారి మోసగించబడుతుంది. ప్రతిసారి కూడా మిత్రపక్షంలో మోసగించబడతాం భారతీయ జనతా పార్టీ. కార్యకర్తలకు మేము అన్యాయం చేస్తాం భారతీయ జనతా పార్టీ. ఒక్క కార్యకర్త కూడా మేము సహాయం చేసే పరిస్థితుల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ లేదు. ఒక ఇల్లు తెచ్చుకోలేకపోతున్నాం, ఒక పెన్షన్ మంజూరు చేయించుకోలేకపోతున్నాం. 2014, 2017 99, 2004 కాదు, 99, 2004 కాదు, 2014, 2017 ఇస్ డిఫరెంట్. మోడీ ఇస్ దేర్ ఇన్ ఫీల్డ్. మేము ఏదైనా బలపడతామని అంటే వెంటనే ఏమంటారంటే ప్రత్యేక హోదా ఎక్కడ రాకుండా అప్రకటిత మేధా ఉంటాడు ఆయన వెళ్ళి కడప వెళ్ళిపోతాడు. కడప వెళ్ళిపోయి సీట్ ప్లాంట్ ఎక్కడ, సీట్ ప్లాంట్ ఎక్కడ అంటాడు. ఎంత ప్లానింగ్ బీజేపీ ఎదుగుతామంటే ఇవన్నీ బయటపోతాయి. ఇవాళ పరిపాలిస్తున్నటువంటి రాజకీయ పక్షాలు వాడు కాకుండా ఎవరికన్నా ఇస్తారా? మేము బల బలోపేతం అవడం కోసం ఈ రాష్ట్రంలో అభివృద్ధి కాస్తున్నటువంటి బీసీని ముఖ్యమంత్రి చేస్తామని మేము ఎందుకంటే నేనే ఇంకొక వర్గాన్ని ఎవరో ముఖ్యమంత్రి చేస్తామని ముందుకు పెడితే జరిగాడు ఎక్కడ చూడలేదు. ఆవిడ మూర్తి గారి మీద 17 కోట్లు ఖర్చు పెట్టినా నేను 27 లక్షలు ఖర్చు పెడితే ఎంపీలు వాడు ఈవేళ మేము కొన్ని స్లోగన్లు తీసుకుని మేము ముందుకు పెట్టి రాష్ట్రంలో కలపడమా? మా దగ్గర అలాంటి ప్రణాళికలు ఉండడానికి అవకాశం లేదా? దాని గురించి ఎందుకండి లాలీ పప్పని చాక్లెట్ అని ముఖ్యమంత్రి గారు మమ్మల్ని చాక్లెట్ అనుకుంటే, ముఖ్యమంత్రి గారు మమ్మల్ని లాలీ పుట్టి అనుకుంటే ఆయన ప్రజ్ఞమైన పొందుకుంటారు. నేను చంద్రబాబు నాయుడు గారు సన్నివేదంగా చేతులు ఎత్తి వారికి దాదాపు వందనాలు చేస్తున్నా బీజేపీతో పొత్తుందని వాళ్ళ అన్న మాటలు నిజమైతే ఆయన ప్రకటించమనండి. అభ్యంతరం లేదు, వారు చెప్పిన మాటలే నిజమైతే వారిని ప్రకటించమనండి. ఎందుకంటారు నేను బలోపేతం అవ్వాలి, బలోపేతం అవ్వడంలో తప్పే ఉందండి. మేము అనేకమైన సార్లు మోసపోతున్నాం, ఇబ్బంది పడుతున్నాం, మా కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను ఈ పార్టీని బలోపేతం చేయాలని అంటాను. ఏ తెలుగుదేశం మంత్రులు అనేక మందిని వైసీపీ వాళ్ళని అందరినీ చేర్చుకుని మంత్రులు ఇచ్చుకోవడం లేదా? కాకినాడ దాంట్లో అనేక మంది వైసీపీ చేర్చుకుని మీరు సీట్లు ఇవ్వలేదు, సీట్లు ఇవ్వలేదా? మీరు చేసుకోవచ్చు, మేము బలోపేతం అంటామంటే తప్పండి. రాజేంద్ర ప్రసాద్ అలా మాట్లాడుకో తప్పు కొడతానన్నారని అవగా అంటున్నారు మన చుట్టూ మంది సీఎం గారు అన్నారని ఫోన్లో చిక్కారని చెప్పారు.